హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీడి ఉమెన్స్ ఛానల్ చాలామంది జుట్టు తెల్లగా ఉందని చాలా చాలా కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి కదా సో అది తీసుకొని ఏం చేస్తారంటే యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి వాటి వల్ల కొంతమందికి కళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది తెలియదు మనకి డేస్ గడిచే కొద్ది వాడుతుంటే ఏజ్ మీద పడే కొద్ది అప్పుడు తెలుస్తుంది అనమాట సో నేనేంటంటే న్యాచురల్గా బ్లాక్ హెయిర్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇది నేను ఆల్రెడీ యూస్ చేసి అది ఓకే అయిన తర్వాత దీనివల్ల బెనిఫిట్ ఉందని తెలిసిన తర్వాతనే నేను మీకు ఈ వీడియో పెడుతున్నానండి సో ఏంటంటే ఇప్పుడు నేను ఒక చిన్న బాండి తీసుకొని దాంట్లో నేను ఉల్లిగడ్డ సారీ ఎల్లిగడ్డ పొట్టు ఉంటుంది కదండి దాన్ని తీసుకున్నాను నేను దాన్ని తీసుకొని వేయించాను అనమాట ఎలా ఎప్పటి వరకు వేయించాలంటే ఎంతసేపు వేయించాలంటే అది బ్లాక్గా బ్లాక్ కలర్లోకి రావాలి ఫుల్ బ్లాక్లోకి రావాలన్నమాట చూస్తున్నారు కదా అలా వేయించాను నేను సో ఇదేంటంటే మనకి పల్చగా ఉంటుంది కదా ఎల్లిగడ్డ పొట్టు సో అది తొందరగా వేగిపోతుంది నో ప్రాబ్లం మీకు అంత టైం కూడా పట్టదనమాట పక్కా ఈ కలర్ అనేది మీకు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది మీరు గాజ్ సీసా తీసుకొని అందులో కనుక స్టోర్ చేసుకున్నారంటే సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ ఉంటుంది సో మీరు దాన్ని ఆయిల్లో కలిపి పెట్టేసుకోవచ్చు హెయిర్కి పెద్దవాళ్ళకి జుట్టు ముందు తెల్లగా ఉంటుంది కదా ఇక్కడ పాపడ దగ్గర ముందు సో అక్కడ జస్ట్ అప్పటికప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు ఆయిల్ ఇలా కొంచెం అప్లై చేసేసి వెళ్ళారంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట సో నో ప్రో అంటే ఏంటంటే ముందే పెట్టుకోవాలి ఆరాలి హెడ్ బాష్ చేయాలి అనేది కూడా ఉండదు అనమాట సో ఇప్పుడు నేను చూడండి అది ఎలా అయిందో చూడండి చల్లార పెట్టుకున్నాను చల్లార పెట్టుకున్న తర్వాత నేను దాని అలా చేయితో కొంచెం ఇలా స్మాష్ చేశానండి కొన్ లేదు అంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అది మొత్తం ఫుల్ బ్లాక్గా రావాలన్నమాట చూడండి ఇప్పుడు నేను మిక్సీకి వేస్తాను మిక్సీకి వేసిన తర్వాత అది ఎంత బ్లాక్ కలర్లో ఉంటుందో సేమ్ మనం షాప్లో తీసుకొస్తాం కదా కలర్ ప్యాక్ సేమ్ అలానే ఉంటుందన్నమాట సో నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సో మనం దీన్ని కొబ్బరి నూనెతో కలిపి యూస్ చేసుకోవచ్చు అనమాట సో మనం మనం హెయిర్కి నార్మల్గా ఆయిల్ ఎలా పెట్టుకుంటాము సో దాని బదులు ఆయిల్లో ఇది పౌడర్ యాడ్ చేసేసి కలిపి పెట్టుకోవచ్చు అనమాట ఏంటంటే ఇది అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేయాలి నార్మల్ షాంపూ వాష్ చేసుకోవచ్చు సో ఏంటంటే ఇది సెవెంటీ పర్సెంట్ వరకు మనకి హెయిర్కి పడుతుంది థర్టీ పర్సెంట్ రిమూవ్ అయిపోతుంది బ్లాక్ అనేది ఎందుకంటే ఇది న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఒకేటే ఒకటేసారి రిజల్ట్ అనేది కనిపించదు అనమాట సో మీరు ఇలా ఒక త్రీ మంత్స్ వరకు అలా యూస్ చేసారంటే పక్కా మీకు న్యాచురల్గా హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నార్మల్గా మనం బయట తీసుకున్న ప్యాక్స్ ఏంటంటే అప్పుడు బ్లాక్ వస్తుంది కాకపోతే ఏంటంటే వన్ వీక్ అలా ఉంటుంది కదా సో మీకు హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట త్రీ మంత్స్లో మీకు పక్క రిజల్ట్ అనేది ఉంటుంది ఎవ్రీ వాష్కి సెవెంటీ పర్సెంట్ మీ మీ హెయిర్కి పడుతుంది థర్టీ పర్సెంట్ రిమూవ్ అయిపోతుంది సో ఇదేంటంటే మనం ఒక గాజ్ జార్లో మనం స్టోర్ చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ మినిమం మాక్సిమం వన్ ఇయర్ ఉంటుందండి ఓకేనా ఇది మీరు గాజు గ్లాస్లో స్టోర్ చేసుకుంటే ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మీకు వన్ ఇయర్ యూజ్ అవుతుంది సో ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్